గత 10 ఏళ్లుగా మనం మాట్లాడుకున్న 950 పైచిలుకు కార్యక్రమాల్లో అతి తక్కువసార్లు స్పృశించిన అంశం రాజకీయ రంగం, రాజకీయాలు, రాజకీయ నాయకులు. కొన్ని మినహాయింపులున్నాయనుకోండి. చాలా సంవత్సరాల క్రిందట భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన యువ విప్లవ వీరుల గురించిన కార్యక్రమాలు ప్రసారం చేశాను. అట్లాగే ఎంజీఆర్ గారి గురించిన కార్యక్రమ పరంపరలో కూడా రాజకీయాల ప్రసక్తి తప్పనిసరయ్యింది. రాజకీయాలు అందులో మునిగి తేలేవాళ్లకు ఒక విధంగా అనిపిస్తాయి, బయటనుంచి పరిశీలించేవాళ్లకు ఈ రాజకీయాలు ఇంకో విధంగా కనిపిస్తాయి. భూగోళం మీద వివిధ దేశాల్లో వివిధ సమయాల్లో శతాబ్దాల నుంచి సాగిన సాగుతున్న రాజకీయాలను పరిశీలిస్తే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఒకటి మాత్రం నిజం. రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు, వెన్నుపోట్లు, అదనచూసి ప్రత్యర్థుల్ని దెబ్బతీయడాలు, ప్రజల బలహీనతలతో ఆడుకోవడాలు, స్వార్థం, అవినీతి, ఒక్కోసారి అరాచకం, ఇవన్నీ తప్పనిసరి. జానపద కథల్లోని రాజుల్ని చూసినా, పౌరాణికాల్లోని యుద్ధతంత్రాల్ని గమనించినా, గత కొద్ది శతాబ్దాలుగా ప్రపంచదేశాల్లో వచ్చిన పాలక వర్గాల్లోని మార్పుల్ని విశ్లేషించినా చాలా సందర్భాల్లో ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయండి. అయితే కొన్ని కొన్ని ఉద్యమాల సమయంలో మాత్రం తమలోని అంతర్గత విభేదాల్ని పక్కన పెట్టి శత్రువుని ఎదుర్కోవడానికి ఐకమత్యంతో ఉమ్మడిగా పోరాటం చేసిన జాతులు కూడా కనిపిస్తాయి. అలాంటి వాటికి ఒక ఉదాహరణ భారతదేశ స్వాతంత్ర్య పోరాటం. ఆ ఉద్యమాన్ని గమనిస్తే స్వాతంత్ర్యం సాధించే క్రమంలో అతివాదం, మితవాదం ఇలాంటి భేదాభిప్రాయాలుండేయేమో కాని ఆ పోరాటంలో పాల్గొన్న భారతీయుల్లో ఐకమత్యం, నిస్వార్థత, దేశభక్తి, స్వాభిమానం ఇలాంటి లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి. ఎప్పుడో స్వాతంత్ర్యం వస్తుంది, అప్పుడేదో పదవి వస్తుంది అనే భావంతో కాకుండా పరాయి పాలన నుంచి విముక్తి పొందాలి అనే ఏకైక లక్ష్యంతో దేశమంతా ఒకతాటిమీద నిలిచి పోరాడింది ఆ దశాబ్దాల్లో. ఇదంతా స్వాతంత్ర్యం వచ్చేవరకు భారత రాజకీయాల పరిస్థితి. స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశ రాజకీయాలు ఎలా పరిణామం చెందుతూ వచ్చాయో 1960ల్లోనే శ్రీశ్రీగారు నాడు నేడు ఏనాడు ఇదే స్థితి అన్నట్లుగా ఒక పాటలో చెప్పారు. అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు, పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, ప్రతి మనిషీ మరియొకని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే అని. స్వాతంత్ర్యం రాకముందు ఆ ఉద్యమంలో నిస్వార్థంగా పాల్గొని స్వాతంత్ర్యం వచ్చాక కూడా రాజకీయాల్లో అంత నిజాయితీగాను కొనసాగిన రాజకీయ నాయకులు లేరా అంటే ఉన్నారండి. వాళ్ల సంఖ్య తక్కువే కావచ్చు, కాని మచ్చలేని రాజకీయ నాయకులుగా పేరు తెచ్చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అప్పటి దేశభక్తిని దశాబ్దాలపాటు చివరి శ్వాసదాకా నిలుపుకున్నవాళ్లు కూడా ఉన్నారు. తెలుగువాళ్లల్లో చెప్పుకోవాలంటే ఒక టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఒక బులుసు సాంబమూర్తి గారు, ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఓ వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఇలాగా. వీళ్ల గురించి ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారో, ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారో తెలీదు, కానీ వాళ్ల రాజకీయ జీవితాల్ని, రాజకీయ ఆదర్శాల్ని గమనిస్తే రాజకీయానికి నిజాయితీగల నిర్వచనం లభిస్తుంది. ఆ కోవకు చెందిన మరొక స్వాతంత్ర్య సమరయోధుడు, నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా జీవించిన సౌజన్యమూర్తి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డిగారు. వారి జీవిత విశేషాలే ఈనాటి టాక్షో అంశం. 1930-1970 ఆ 40 ఏళ్ల ఆంధ్ర రాష్ట్ర భారతదేశ రాజకీయాలతో పరిచయం ఉన్నవాళ్లకు బెజవాడ గోపాలరెడ్డిగారి గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కాని ఆ తరువాతి తరాలకు, ముఖ్యంగా ఈ తరానికి బెజవాడ గోపాలరెడ్డిగారెవరో తెలియడానికి కొంచెం ఉపోద్ఘాతం అవసరమే. సమకాలీన రాజకీయాలను గమనించి రాజకీయాలంటే ఇవా అనుకునేవాళ్లు బెజవాడ గోపాలరెడ్డిగారిలాంటి రాజకీయవేత్తల గురించి తెలుసుకుంటే రాజకీయాలంటే అవి
అని అనిపిస్తుందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం ఏమాత్రం లేదనుకుంటానండి. ముందుగా డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి రాజకీయ జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్ల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకతల గురించి ప్రస్తావిస్తాను. డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు 1907లో జన్మించి 1997లో కన్నుమూశారు. అంటే ఆ శతాబ్దంలో దశ దశాబ్దాలను చూశారు. ఆ 100 ఏళ్లలో ప్రతి 10 ఏళ్లను చూశారన్నమాట. 1900, 1910, 1920, ఇలాగా 1990 వరకు. అలా ఒక శతాబ్దంలో 10 దశాబ్దాలను చూసినటువంటి రాజకీయ నాయకులు అతి తక్కువ. వాళ్లల్లో ఒకరు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు. 1930 నుంచి 1972 వరకు ఆయన రాజకీయాల్లో ఉన్నారు. అంటే ఆయన 23 సంవత్సరాల వయసు నుంచి 65 సంవత్సరాలు వచ్చే వరకు 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో, రాజకీయ జీవితం ప్రారంభమైన మొదటి 13 సంవత్సరాల్లో 6 విడతలుగా దాదాపు 4 సంవత్సరాల పాటు జైల్లోనే ఉన్నారు. ఆ రోజుల్లో జైల్లో ఉండడం అంటే స్వాతంత్ర్య సమరయోధుడుగానండి. ఆ 4 ఏళ్లలో కూడా ఆయన ఏ బీసీ అన్ని తరగతుల ఖైదీలకు ఎలాంటి జైలు జీవితాలుంటాయో ప్రత్యక్షంగా అనుభవించారు. అదంతా కూడా దేశభక్తితో, దేశమాత విముక్తి కోసం. 1937లో తన 30 ఏళ్ల వయసులో అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభలో సి రాజగోపాలాచారి మంత్రివర్గంలో స్థానిక సంస్థల మంత్రిగా 2.5 సంవత్సరాలు పనిచేశారు. ఆ రోజుల్లో మంత్రి పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడు బెజవాడ గోపాలరెడ్డి గారొక్కళ్లే. అప్పటికీ ఆయనకింకా వివాహం కూడా కాలేదు. 1947 మార్చిలో ఓపీ రామస్వామిరెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రివర్గంలో గోపాలరెడ్డి గారు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ పదవిలో ఆయన 4 ఏళ్లు కొనసాగారు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణం జరిగినప్పుడు బెజవాడ గోపాలరెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1955లో ఆంధ్ర రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అయ్యారు బెజవాడ గోపాలరెడ్డి గారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమయంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగింది. 1956లో నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రివర్గంలో కొన్నాళ్లు హోంశాఖ మంత్రిగానూ, ఆ తర్వాత కొన్నాళ్లు ఆర్థిక శాఖ మంత్రిగానూ పనిచేశారు. ఆ సమయంలో అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక శాసనసభలో మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రత్యేకత గోపాలరెడ్డిగారిదే. 1958-59 ఆ సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక శాఖ మంత్రి కూడా గోపాలరెడ్డిగారే. 1958లో ఆయన రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్రానికి వెళ్లి నెహ్రూ మంత్రివర్గంలో ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రిగానూ, అలాగే గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు. 1962లో నెహ్రూ గారు 3వ సారి ప్రధానమంత్రిగా ఎంపికైనప్పుడు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు కేబినెట్ హోదాలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కడప, విశాఖపట్నం ఆకాశవాణి రిలే కేంద్రాలు, అలాగే విజయవాడ వాణిజ్య విభాగం ఇలాంటివి కూడా మొదలైనాయి. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభమైంది. హైదరాబాదులోని రవీంద్ర భారతికి కూడా పునాది పడింది. ఆయన తర్వాత ఆ శాఖను ఇందిరాగాంధీగారు నిర్వహించారు, మీకు గుర్తుండే ఉంటుంది. 1965 నుంచి 1967 దాకా కాంగ్రెస్ పార్లమెంటరీ ఉపనాయకుడిగా కూడా పనిచేశారు. ఇన్నిసార్లు మంత్రి పదవుల్ని అలంకరించారు అంటే మరి అన్నిసార్లు ఎన్నికల్లో గెలిచి ఉండాలి కదా. గెలిచారండి, ఫక్తు రాజకీయపుటెత్తులతో కాదు. మంచితనం, నిజాయితీ వీటిని పెట్టుబడిగా పెట్టి ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూ వచ్చారు. ఇన్ని ప్రతిష్టాత్మకమైన పదవులకు పతాక సన్నివేశం 1967 నుంచి 1972 దాకా ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేయడం. ఆ గవర్నర్ పదవి ముగిసేసరికి ఆయన వయసు 65 సంవత్సరాలు. అందరికీ తెలిసిన విషయమే, రాజకీయాలకు పదవీ విరమణ వయసు అంటూ ఏమీ ఉండదు. అంటే రిటైర్మెంట్ అనేది ఉండదు,
కానీ డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు 1972లో గవర్నర్ పదవీకాలం ముగిశాక స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అంతే, మళ్లీ రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు. గౌరవ పదవులు ఇలాంటి వాటివైపు కూడా ఎప్పుడూ వెళ్లలేదు. 42 సంవత్సరాల పాటు రాజకీయాల్లో మునిగి తేలిన మనిషి ఈయనేనా అని అందరూ ఆశ్చర్యపోయేలాగా తన జీవితంలో చివరి 25 సంవత్సరాలు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని మరొక దశను ఆవిష్కరింపచేసుకున్నారు. అలా చేసింది కూడా డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారొక్కరే. అదేమిటో కొద్ది క్షణాల్లో చెప్తాను. సరే, 42 ఏళ్లు రకరకాల పదవులు అలంకరించారు. ఆయన సమకాలీనులైనటువంటి రాజకీయ నాయకులు చాలామంది చాలా పదవులే అధిరోహించి ఉంటారు. మరి గోపాలరెడ్డిగారి ప్రత్యేకతలేమిటి? ఎందుకు ఆయన్ని ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడు, నిజాయితీగల రాజకీయ నాయకుడు అని ప్రశంసించాలి? దీనికి సమాధానం, గోపాలరెడ్డిగారి స్వీయ చరిత్రకు ముందు మాట వ్రాసిన సత్యవేటి శ్రీకాంత్ గారి మాటల్లో చెప్పాలంటే, ఆయన వ్రాసింది యథాతథంగా చదువుతున్నానండి. ఒక దేశభక్తుడిగా, రాజకీయ నాయకుడిగా, ప్రజాహితుడిగా, నిష్కళంకమైన నిర్మలమైన నీతి నిజాయితీల సత్సమ్మేళనమైన ఆయన ప్రజాజీవనం ముందు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. అందుకు అణుమాత్రమైనా సందేహం లేదు. దాపరికం ఎరుగని వ్యక్తిత్వం గోపాలరెడ్డిగారిది. అంతా బహిరంగమే, భయరహితమే. డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డిగారిది మలినమెరుగని మంచు నదిలాంటి స్వచ్ఛమైన రాజకీయ జీవితం. గెలుపు ఓటముల ఎన్నికల సదరంగంలో రాజకీయ జీవితం ఒక వైకుంఠపాళి అయినప్పటికీ ఆయన అన్నిటినీ దీపావళిగా చేసుకున్న గోపాలుడు. కుట్ర, కుచ్చితం, కుతంత్రం, ద్వేషం, దుర్మార్గం, దౌర్జన్యం ఇవేవీ ఎరుగని సౌమ్య రాజకీయ సరళి గోపాలరెడ్డిగారిది. మంతనాలు, రాజీలు, రహస్యాలు, పట్టువిడుపుల మంత్రాంగాలు, మలచుకునే మర్మచర్యలు, బేరసారాలు ఎన్నో అవసరమైనటువంటి రంగంలో ఉంటున్నప్పటికీ పగలు సెగలు ఏనాడూ రగలని మిగలని రాజకీయ జీవితం గోపాలరెడ్డిగారిది. నిర్భయంగా, నిరాటంకంగా, హాయిగా ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ వేళలో అయినా ఒంటరిగా తన కారులో వెళ్లిన వెళ్లగలిగిన ప్రజానాయకుడు డాక్టర్ గోపాలరెడ్డిగారు. ఈ వాక్యాన్ని మరొకసారి చదువుతానండి. నిర్భయంగా, నిరాటంకంగా, హాయిగా ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ వేళలో అయినా ఒంటరిగా తన కారులో వెళ్లిన వెళ్లగలిగిన ప్రజానాయకుడు డాక్టర్ గోపాలరెడ్డిగారు. పుట్టిన దగ్గర్నుంచి మరణించేదాకా సూర్యకిరణంలాగా సూటిగా, ప్రకాశవంతంగా, ప్రతిభకు ఉదయంగా సాగింది ఆయన జీవితం. మలయ పవనంలా స్వేచ్ఛగా, నిరభ్యంతరంగా, స్వచ్ఛంగా, 10 మందిని అలరించేదిగా, పరిమళభరితంగా ప్రతిరోజూ సాగిన జీవితం గోపాలరెడ్డిగారిది. సరిహద్దులెరుగని మానవతా పవనం, ప్రకాశం రెండూ కలిస్తే గోపాలరెడ్డిగారి వ్యక్తిత్వం అవుతుంది. పదవుల కోసం ప్రయత్నాలే కాని ప్రాకులాటలు, ప్రాధేయపడటాలు ఏనాడూ లేవు. ఆద్యంతం అత్యంత గౌరవప్రదంగా, గంభీరంగా, హుందాగా, ఉదాత్తంగా, ఉన్నతంగా సాగింది డాక్టర్ గోపాలరెడ్డిగారి పదవీ జీవన గమనం. ఎప్పుడూ ఎక్కడా శృతిలయ తప్పని సంగీతంలాగా సాగింది. అవకాశాలున్నప్పటికీ ఏనాడూ ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తన కుమారులను గాని, కుమార్తెలను గాని, బంధువులను గాని రాజకీయాల్లోకి ప్రవేశపెట్టకుండా వారికి రాజకీయ ప్రాబల్యాన్ని కల్పించే ప్రయత్నాలు చెయ్యకుండా చివరి వరకు సుదూరంగా నిలిచిన చరిత్ర గోపాలరెడ్డిగారిది. ప్రలోభాలను దూరంగా ఉంచిన సహజమైన సంయమి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డిగారు. వారి వ్యాపారాలకు కాని, ఇతరేతరమైన పురోభివృద్ధికి కాని, తాను పదవిలో ఉండగా కానీ విరమించాక కాని ఎప్పుడూ ఎలాంటి కించిత్ ప్రయత్నం చేయని అరుదైన రాజకీయ నాయకుడు. భారత జాతిపిత పూజ్య బాపూజీ కూడా ఇలాగే చేశారు. తన పదవీ ప్రాంగణానికి తన సంతానాన్ని ఇలా దూరంగా ఉంచి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అన్ని విధాల అక్షరాల అకళంకుడైన గాంధేయవాది అని నిరూపించుకున్నారని చెప్పొచ్చు. పదవిని అడ్డం పెట్టుకుని ఒక్క దమ్మిడీ కూడా సంపాదించని అరుదైన, అద్భుతమైన, అసామాన్యమైన కాంగ్రెస్ వాది ఖచ్చితంగా డాక్టర్ గోపాలరెడ్డిగారు. వివాదరహితమైనది, విశుద్ధమైనది, విశిష్టమైనది ఆయన రాజకీయ జీవితం. ముత్యంలాంటి మనిషి ఆయన. రాజకీయాలలో వెలుగునీడలు,
మిట్టపల్లాలు ఎదురైనప్పుడు విజ్ఞతతో, ఉదారభావంతో, విశాల హృదయంతో, స్థితప్రజ్ఞతతో వ్యవహరించిన సంస్కారవంతుడైన రాజకీయవేత్త డాక్టర్ గోపాలరెడ్డిగారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యుండొచ్చు, వ్యక్తిగతంగా కుటుంబపరంగా కష్టనష్టాలు సంభవించి ఉండవచ్చు, కాని ఏనాడూ ఎవరితోనూ మాట వరసకైనా వాటిని ప్రస్తావించని ధీరహృదయుడు, గంభీరుడు, మేరువులాంటి మహామానవుడు డాక్టర్ రెడ్డిగారు. ఎంతటి హృదయ విదారక సంఘటన జరిగినా తొట్రిల్లని మానసిక మల్లయోధుడు డాక్టర్ గోపాలరెడ్డిగారు. అన్ని తరాలు కూడా గర్వంగా, సంతోషంగా మా బెజవాడ గోపాలరెడ్డి అని చెప్పుకోదగిన, చెప్పుకోగలిగిన గొప్ప వ్యక్తి ఆయన. అదండి 42 సంవత్సరాల పాటు రాష్ట్ర దేశ రాజకీయాల్లో వివిధ పదవుల్ని అలంకరించినందుకు కాదు గోపాలరెడ్డిగారి గురించి ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నాం చూడండి ఆయన ప్రత్యేక వ్యక్తిత్వంలోని విశిష్ట లక్షణాలు. అందుకోసం డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డిగారి గురించి ఈరోజు ఇంత ప్రత్యేకంగా ప్రస్తావించుకుంటున్నాం. ఈ విశిష్ట లక్షణాలన్నింటికీ కూడా ఉదాహరణలు కొద్ది నిమిషాల్లో చెప్తాను. ఇంకా గోపాలరెడ్డిగారిలోని మరొక అరుదైన, ఆయనకే సొంతమైన దశ అదే చివరి 25 సంవత్సరాలు అన్నాను కదా, ఆ 25 ఏళ్లలో ఆయన తన జీవితాన్ని సాహితీ సేవకు అంకితం చేశారు. చివరి 25 ఏళ్లలో ఆయన దాదాపుగా 30-35 పుస్తకాలు, స్వీయ రచనలు ప్రచురించారు. లఘు కవితలు, దీర్ఘకవితలు వ్రాశారు. ఆ కవితా సంపుటాల్లో కొన్నింటి పేర్లు ఆమె, ఆమె జాడలు, ఆమె నీడలు, ఆమె తళుకులు, ఆమె చెణుకులు, స్ఫులింగాలు, తుషారాలు, స్వప్నహారం, దీపికలు, కళికలు, హంసతూలికలు, సౌదామినీ దీప్తులు, స్వరవల్లరి, ఇవన్నీ ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నాక వ్రాసినటువంటి పుస్తకాలండి. అలాగే బెంగాలీ నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకాలు చాలా వరకు ఆయన తెలుగులోకి అనువాదం చేశారు. ఉర్దూ నుంచి గాలిబ్ ప్రేమ శతకం, ఇక్బాల్ కవితలు, ఇక్బాల్ ఫిర్యాదు జవాబు ఇలాంటివి కూడా ఆయన అనువాదాలు చేశారు. ఇంత కవిత్వం వ్రాయాలంటే ఎంత భావుకత, ఎంత సున్నితమైన మనసు ఉండాలో ఆలోచించండి. అది కూడా 42 ఏళ్లపాటు రాజకీయాల్లో మునిగి తేలాక. అది డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డిగారికి మాత్రమే సాధ్యపడింది. ఆయన 90 సంవత్సరాల వయసులో కన్నుమూయడానికి 4 రోజుల ముందు కూడా నెల్లూరులో సాహితీ సమావేశానికి హాజరై కిందపడి దెబ్బ తగిలిన, రక్తం కారుతున్నా చెలించకుండా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆ తర్వాత 20 రోజులకే ఆయన కన్నుమూశారు. అదండి సాహిత్యం పట్ల, సాహిత్య కార్యక్రమాల పట్ల డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డిగారు తుదిశ్వాస పీల్చే వరకు కూడా నిలుపుకున్న ప్రేమ, ఆసక్తి. గోపాలరెడ్డిగారి గురించిన మరొక ఆసక్తికరమైన సమాచారం ఏంటంటే ఆయన్ని ఆ రోజుల్లో ఆంధ్రా టాగోర్ అని కూడా అనేవాళ్లు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ని జీవితాంతం గుండెల్లో నింపుకున్న వ్యక్తి గోపాలరెడ్డిగారు. ఆయన జైలు జీవితంలోనూ, రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు కూడా రవీంద్రనాథ్ ఠాగోర్ రచనల్ని బెంగాలీ నుంచి సూటిగా తెలుగులోకి అనువాదం చేశారు. వాళ్ళబ్బాయికి రవీంద్రనాథ్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. నెల్లూరులో కట్టుకున్న స్వగృహానికి శాంతినికేతన్ అని పేరు పెట్టుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజైన మే 8న ఆయన పెళ్లి చేసుకున్నారు. కావాలని ముహూర్తం ఏ రోజు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజే అని మే 8న ఆయన వివాహం చేసుకున్నారు. ఇంకొక విశేషం, రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా తెలుగు భాష సాహిత్యాల పట్ల అనురక్తిని కొనసాగిస్తూ 1948 నుంచి దాదాపు 40 సంవత్సరాలు తెలుగు భాషా సమితికి అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే 1957 నుంచి 25 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా ఉన్నారు. 1978 నుంచి 6 ఏళ్లపాటు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా ఉన్నారు. 1963 నుంచి 8 సంవత్సరాలపాటు జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల్ని ఎంపిక చేసే కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇంకో విశేషం ఏమిటంటే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని జ్ఞానపీఠ అవార్డుకి ఎంపిక చేసిన కమిటీలో ఒకరు బెజవాడ గోపాలరెడ్డిగారు. ఇవే కాదండి, బెజవాడ గోపాలరెడ్డిగారి జీవితంలో రోమాంచితం కలిగించే స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఇంకెన్నో ఉన్నాయి. మనకున్న పరిమిత సమయంలో వీలైనన్ని సంఘటనలను గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను.
డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి పేరు మొట్టమొదటిసారిగా వింటున్న శ్రోతలకు ఆయన ప్రత్యేకతలేమిటో ఈసారికి అర్థమై ఉంటాయనుకుంటున్నాను. డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి 90 సంవత్సరాల జీవితాన్ని విహంగ వీక్షణంలాగా చూస్తే, ఆయన డిగ్రీ చదువులు చదువుకోలేదు, ఎప్పుడూ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చెయ్యలేదు. 23 సంవత్సరాల వయసు వచ్చే వరకు తనకు ఇష్టమైన విజ్ఞానాన్ని, మానసిక వికాసాన్ని ఇచ్చే చదువులు మాత్రమే చదువుకున్నారు. అందుకే ఆయనకేమీ డిగ్రీ లేవండి. ఆ తర్వాత 42 సంవత్సరాల పాటు రాజకీయాలు, చివరి 25 సంవత్సరాలు సాహితీలోక సంచారి. ఆయన మనిషి ఎంత సరళమో ఆయన జీవిత గమనం కూడా అంత సరళంగా అనిపిస్తుంది. అంత సుదీర్ఘ జీవితంలో ఇబ్బందులు, కష్టాలు, ఒడిదొడుకులు లేకుండా ఉండవు, కానీ వాటి గురించి ఆయన ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించలేదు. అది కూడా డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి ప్రత్యేక లక్షణమే. డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి జీవిత విశేషాల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమం కోసం నేను సంప్రదించిన పుస్తకాల గురించి చెప్పాలండి. డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు స్వయంగా వ్రాసుకున్న స్వీయ చరిత్ర ఆయన మరణించాక 1997లోనే ప్రచురితమైంది. అలాగే మిత్రులు డాక్టర్ అనంత పద్మనాభరావు గారు గోపాలరెడ్డి గారి గురించి రాసిన మోనోగ్రాఫ్, 1940-50ల నాటి వార్తాపత్రికలు ఇవండి నేను సంప్రదించినటువంటి పుస్తకాలు. గోపాలరెడ్డి గారి స్వీయ చరిత్ర గురించి 2 మాటలు చెప్పాలి. ఈ 10 ఏళ్లలో నేను దాదాపుగా 600 ఆటోబయోగ్రఫీలు చదివి ఉంటానండి. అన్నింటికంటే కూడా భిన్నమైంది గోపాలరెడ్డి గారి స్వీయ చరిత్ర. ఈ పుస్తకంలో ఎక్కడా వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు అస్సలు వ్రాయలేదు. వాళ్ళ అమ్మా నాన్నల గురించి కానీ, భార్యగారి గురించి కానీ, పిల్లల గురించి కానీ, బాల్యం గురించి కానీ, చుట్టాల గురించి కానీ ఎక్కడ ఒక్క వాక్యం కూడా లేదు. తెరిచిన పుస్తకమైనటువంటి ఆయన రాజకీయ జీవితం గురించి, సాహితీ జీవనం గురించి మాత్రమే వ్రాశారు. ఎక్కడా స్వోత్కర్షలేదు, పరనిందలేదు. 42 సంవత్సరాల రాజకీయ జీవితం అంటే ఊహించుకోండి, ఎన్నో 100,000 సంఘటనలు జరిగుంటాయి. మనకు తెలియని తెరవెనుక కథనాలు, వివిధ వ్యక్తుల మనస్తత్వాలు ఎన్నో చూసుంటారాయన. వాటి గురించి ఎక్కడా ఒక్క వాక్యం కూడా వ్రాయలేదు. అందరికీ తెలిసిన, ఎవరైనా పరిశీలించి నిర్ధారించుకోగలిగిన విషయాలను మాత్రమే వ్రాశారు. అసలు అప్పుడేమైందంటే, అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే, మీకు తెలియని విషయం ఏమిటంటే, ఇలాంటి వాక్యాలు ఎక్కడా కనిపించవండి ఆయన స్వీయ చరిత్రలో. ఎవళ్ల గురించి ఒక విమర్శ గాని, ఒక పరుషమైన వాక్యం కానీ లేదు. ఇన్ని పదవులు వచ్చాయి, ఇదంతా నా గొప్పతనమే అన్న భావన ఎక్కడా లేదు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారు అని మాత్రమే వ్రాశారండి. ఆయన స్వీయ చరిత్ర డిక్టేట్ చేశారు ఆయనకు 88 సంవత్సరాల వయసులో. ఆయన ఈ విషయాలు వ్రాసే సమయానికి ఆయనతో పనిచేసిన వాళ్ళెవరూ కూడా జీవించలేరు. అలాంటప్పుడు ఆయన ఎవరి గురించి ఏం వ్రాసినా అడిగేవాళ్లు లేరు. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఆ స్వీయ చరిత్ర మీరు ఆమూలాగ్రం చదవండి. డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి విలక్షణ స్వచ్ఛమైన వ్యక్తిత్వం ప్రతి అక్షరంలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు బెజవాడ గోపాలరెడ్డి గారి జీవిత విశేషాల్లోకి వెళదాం. గోపాలరెడ్డి గారి స్వస్థలం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. ఆ ఊళ్ళో అందరూ ధనవంతులే ఉంటారని రిచ్చిరెడ్డిపాలెం అని కూడా అనేవాళ్లట. 125 సంవత్సరాల క్రిందట ఆ ఊళ్ళో ఒక సంపన్న రైతు బెజవాడ పట్టాభిరామిరెడ్డిగారు. ఆయన సతీమణి సీతమ్మగారు. సీతమ్మగారి నాన్నగారు రేబాల లక్ష్మీనరసారెడ్డిగారు. నెల్లూరులో టౌన్ హాల్ కట్టించిన ప్రముఖుడు ఆయన. పట్టాభిరామిరెడ్డి సీతమ్మగారులకు 4 అమ్మాయిల తర్వాత కలిగిన అబ్బాయి గోపాలరెడ్డిగారు. ఆయన పుట్టింది 1907 ఆగస్టు 5వ తేదీ. ధనవంతుల కుటుంబం కాబట్టి చిన్నప్పటినుంచి కూడా దేనికి లోటులేదు. గోపాలరెడ్డిగారికి 9 సంవత్సరాల వయసుండగా వాళ్ల నాన్నగారు చనిపోయారు. గోపాలరెడ్డిగారు, ఆయన తమ్ముడు రామిరెడ్డిగారు నెల్లూరులో హాస్టల్లో ఉండి స్కూల్కెళ్తూ ఉండేవాళ్లు. ఆ రోజులకే వాళ్ల అన్నయ్య చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండేవాళ్లు. 1920 డిసెంబర్లో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రకటించారు. దేశమంతా కూడా ఆయన పిలుపుకి స్పందించింది. వాళ్లన్నయ్య చంద్రశేఖరరెడ్డి గోపాలరెడ్డిగారుంటున్న హాస్టల్కొచ్చి, నేను కాంగ్రెస్లో చురుగ్గా పనిచేస్తున్నాను, గాంధీగారు ప్రకటించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని బలపరుస్తున్నాను, మిమ్మల్ని ఈ ఉద్యమంలోకి రమ్మని బలవంతం చెయ్యను, మీ నిర్ణయం మీరు తీసుకోండి అన్నారు. అంటే స్కూలు మానేయండి అని పరోక్షంగా చెప్పారన్నమాట. అన్నగారి మాట విని
మహాత్మాగాంధీ మాటలకు ప్రభావితుడై తన 14 సంవత్సరాల వయసులో 1921 జనవరి చివర్లో స్కూలు చదువుకు స్వస్తి చెప్పారు గోపాలరెడ్డిగారు తమ్ముడితో కలిసి. అప్పటికీ 10 ఏళ్ల ముందే బందర్లో కోపల్లె హనుమంతరావు గారు, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మొదలైన వాళ్లు జాతీయ భావాలను పెంపొందించాలి, అలాంటి చదువులు చెప్పాలి అని జాతీయ కళాశాలను అంటే నేషనల్ కాలేజీని ప్రారంభించారు. 1921 ఫిబ్రవరిలో బెజవాడ గోపాలరెడ్డిగారు బందరు జాతీయ కళాశాలలో చేరారు. అక్కడ కూడా డిగ్రీల కోసం చదువు కాదండి, తెలుగు, సంస్కృతం, కాస్త సంగీతం ఇలాంటివన్నీ నేర్చుకున్నారు. ఆ నేషనల్ కాలేజీలో 1921 నుంచి 1924 వరకు అంటే ఆయనకు 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉన్నారు. ఆ రోజుల్లోనే విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ కాలేజీలో కొద్ది రోజులు పనిచేశారు, కానీ గోపాలరెడ్డి గారు ఆయన దగ్గర చదువుకునే అవకాశం రాలేదు. భవిష్యత్తులో అంటే 50 ఏళ్ల తర్వాత తనకు జ్ఞానపీఠ అవార్డు వస్తుందని, ఆ అవార్డు ఎంపిక కమిటీలో ఇప్పుడు కాలేజీ స్టూడెంటుగా ఉన్న ఒక కుర్రవాడు సభ్యుడు అవుతాడని కానీ 1922-23 ప్రాంతాల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు ఊహించే అవకాశమే లేదు. బందర్లో 3 ఏళ్లయ్యాక 1924 జులైలో కలకత్తాలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగోర్ శాంతినికేతన్కి వెళ్లారు. అక్కడ 3 ఏళ్లపాటు చదువుకున్నారు. ఇక్కడ కూడా డిగ్రీ చదువు కాదండి, సంగీతం, సాహిత్యం, వివిధ భాషలు ఇలాంటి అంశాలు. అక్కడ 1927 దాకా ఉన్నారు. ఆ సమయంలోనే రవీంద్రుని పట్ల విపరీతమైన అభిమానాన్ని, ఒక విధంగా చెప్పాలంటే భక్తిని పెంపొందించుకున్నారు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు. ఆయన శాంతినికేతన్కి వెళ్లేటప్పుడే అక్కడ మరొక 4-5 తెలుగువాళ్లు కూడా ఉండేవాళ్లు. వాళ్లలో ఆకురాతి చలమయ్య అనే ఆయన చీరాల నుంచి వచ్చారు. ఆయన దగ్గర బెంగాలీ భాష నేర్చుకున్నారు గోపాలరెడ్డి గారు. దానిలో నిష్ణాతులయ్యారు. బెంగాలీతో పాటు గుజరాతీ, అస్సామీ భాషలను కూడా అభ్యసించారు. ఆయన బహుభాషాభిమానం చాలా సంవత్సరాలు కొనసాగి 5-6 భాషల్లో కూలంకషంగానూ, మరొక 6 డజను భాషల్ని పరిచయాత్మకంగానూ నేర్చుకున్నారు. ఆనాటి రాజకీయాల్లో బహుభాషా కోవిదులు అంటే పివి నరసింహారావు గారు, బెజవాడ గోపాలరెడ్డి గారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉండేవండి. శాంతినికేతన్లో చదువుకున్న 3 ఏళ్లు నా జీవితంలో వసంతకాలం అని వ్రాసుకున్నారు గోపాలరెడ్డి గారు. అక్కడ ఆయన చదువుకుంటున్న రోజుల్లోనే మహాత్మాగాంధీ కూడా తరచూ శాంతినికేతన్కి వస్తూ ఉండేవాళ్లు. 1927లో తన 20 సంవత్సరాల వయసులో మళ్లీ సొంతూరికి వచ్చేశారు. అప్పటికీ అంటే ఈ 1927 సంవత్సరానికి మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్ర్య ఉద్యమం ఊపందుకుంది. అన్ని వయసుల వాళ్లు గాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఆయన ప్రకటించిన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. గోపాలరెడ్డిగారు కూడా ఆ ఉద్యమం ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. 2-3 ఏళ్లపాటు దేశమంతా తిరిగారు. కాంగ్రెస్ సభలకు హాజరవుతూ ఉండేవాళ్లు. అట్లా 1930 వచ్చింది. బెజవాడ గోపాలరెడ్డిగారికి 23 సంవత్సరాల వయసు. అప్పటి వరకు ఆయన చేసిందేంటంటే రాజకీయాల్ని పరిశీలిస్తూ వచ్చారు. తనకు ఇష్టమైన భాషలు, సంగీతం, సాహిత్యం ఇలాంటివి నేర్చుకున్నారు. ఆయన 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితానికి పునాదిపడిన సంవత్సరం, ఆయన స్వాతంత్రోద్యమంలో ప్రత్యక్షంగా దూకినటువంటి సంవత్సరం ఆ 1930. 1930 ఏప్రిల్ 6న మహాత్మాగాంధీ దండి సముద్రతీరంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించబోతున్నానని, ఆ తర్వాత 1 వారం రోజులపాటు వివిధ రాష్ట్రాల్లో కూడా ఉప్పు సత్యాగ్రహాలు నిర్వహించండని పిలుపునిచ్చారు మహాత్మాగాంధీ. ఇప్పుడు మన గోపాలరెడ్డి గారు రంగంలోకి ఎలా దిగారో చూద్దాం. 1930 ఏప్రిల్ 6న అంటే అక్కడ మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించినటువంటి రోజున గుంటూరులో నడింపల్లి నరసింహారావు గారింట్లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘం సమావేశమైంది. గోపాలరెడ్డి గారు మొట్టమొదటిసారిగా పాల్గొన్నటువంటి కాంగ్రెస్ సమావేశం అదే. ఆ సమావేశంలో అందరూ తీర్మానించారు. నెల్లూరుకి చెందినటువంటి కొందరు మైపాడు తీరంలో ఉప్పు తయారు చేస్తాము అని చెప్పారు. ఏప్రిల్ 11న మైపాడు సముద్రతీరంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం కార్యక్రమానికి అధిపతిగా గోపాలరెడ్డి గారున్నారు. ఆయనకు ఒక బృందం ఉంది. వాళ్లందరూ కలిసి సముద్రం నుంచి నీళ్లు తెచ్చి పొయ్యిల మీద ఉప్పు తయారుచేశారు. చిన్న చిన్న పొట్లాలు కట్టి 50 నుంచి 100 రూపాయల వరకు వేలంలో అమ్మారు. ఒక 10-15 రోజులు ఆ కార్యక్రమం చేశారు. కానీ ఎందుకనో గవర్నమెంటు ఇంకా అరెస్టు చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. దానికి కొనసాగింపుగా 1930 ఏప్రిల్లోనే గోపాలరెడ్డి గారు కావలిలో ఒక బహిరంగ సభలో ప్రసంగించారు.
అంటే జాగ్రత్తగా చూడండి, ఆయన మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ సమావేశానికి హాజరవడం, మొట్టమొదటిసారిగా ఉప్పు సత్యాగ్రహంలో ప్రత్యక్షంగా పాల్గొనడం, మొట్టమొదటిసారిగా బహిరంగ సభలో ప్రసంగించడం, ఇవన్నీ కూడా 1930 ఏప్రిల్ నెలలో కొద్ది వారాల వ్యవధిలో జరిగింది. ఒక నెల రోజుల తర్వాత మే 26వ తేదీన గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీసులో నెల్లూరు జిల్లా కలెక్టరు, ఆయన పేరు వెస్ట్ లేక్, ఆయన ఎదుట గోపాలరెడ్డి గారిని విచారించి 3 నెలల పాటు జైలు శిక్ష విధించారు. ఎందుకు? ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని చేసినందుకు. రాయవెల్లూరు జైల్లో B క్లాసు ఖైదీగా 15 రోజులున్నారు. అప్పటికే ఆ రాయవెల్లూరు జైల్లో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు అక్కడ B క్లాసు ఖైదీలుగా ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి కడలూరు జైలుకు మార్చారు. ఆ కడలూరు జైల్లో మళ్లీ కళా వెంకట్రావు గారు, కొమాండూరు రామస్వామిరెడ్డి గారు ఇలాంటి వాళ్లందరూ ఆయన తోటి ఖైదీలుగా ఉన్నారు. అదే సంవత్సరం అంటే 1930 ఆగస్టు 25న ఆయన్ని విడుదల చేశారు. విడుదలయ్యాక ఆయన మద్రాసు మీదుగా నెల్లూరు వచ్చారు 29వ తేదీన. ఆయన నెల్లూరు రాగానే జిల్లా బోర్డు కూడలిలో విద్యార్థులందరూ ఒక ఉద్యమంలాగా ఏర్పడి ఆయన్ని స్వాగతించారు. ఆయన ఊరేగింపుగా ఇంటికి వెళుతుండగా వెంటనే పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి మళ్లీ అరెస్ట్ చేశారు. సబ్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆయనకు 6 నెలల పాటు C క్లాసు కఠిన జైలు శిక్ష విధించారు. ఈసారి రాయవెల్లూరు జైల్లో C క్లాసు గదిలో ఉంచారు. అంటే రాళ్లు కొట్టే పని, మామూలు ఖైదలకు పెట్టే భోజనం ఇలాంటివన్నీ కూడా చవిచూశారు ఆయన. 20 రోజుల తర్వాత ఆయనకు B క్లాసు ఇచ్చింది, మంచి భోజనం పెట్టారు. దాదాపుగా 300 మంది రాజకీయ ఖైదీలు ఆ రాయవెల్లూరు జైల్లో ఉండేవాళ్లు. ఇది ఆయన 2వ సారి జైలుకి వెళ్ళినప్పుడు అన్నమాట. 1931 ఫిబ్రవరిలో గోపాలరెడ్డి గారు ఈ 2వ సారి జైలు నుంచి విడుదల అయ్యారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విశేషం చెప్తాను. మొట్టమొదటిసారిగా ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి వెస్ట్ లేక్ అనే కలెక్టర్ ఉన్నారు కదా, 7 ఏళ్లు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 1937లో గోపాలరెడ్డి గారు మంత్రి అయ్యాక కొడైకెనాల్ వెళ్లారు. అక్కడ కలెక్టర్గా ఉన్నాడు ఈ వెస్ట్ లేక్ అని ఆయన. ఆయన గోపాలరెడ్డి గారిని చూసి, ఇంతకుముందు మనం కలుసుకున్నామండి అన్నారు. అంటే గోపాలరెడ్డి గారు చెప్పారు, అవునండి నాకు గుర్తుంది, గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీసులో 1930 మే 26వ తేదీన అన్నారు. అప్పుడు ఆ కలెక్టర్ గారు అన్నారట, తేదీ బాగా గుర్తుందే అని. అప్పుడేమో ఆయన జైలు శిక్ష విధించాడు 1937లో, అంటే 7 ఏళ్ల తర్వాత మళ్ళా మంత్రి హోదాలో గోపాలరెడ్డి గారిని ఆహ్వానించాల్సి వచ్చింది ఆ వెస్ట్ లేక్ అనేటటువంటి కలెక్టరే. ఇలాంటివన్నీ రాజకీయాల్లో చాలా జరుగుతూ ఉంటాయండి. ఈ 10 నెలల జైలు జీవితం ఆయనకు అంతం కాదిది ఆరంభం అన్నట్లుగా అయింది. అక్కడ్నుంచి ఆ తర్వాత 13 సంవత్సరాల వ్యవధిలో 6 సార్లు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఆ 13 ఏళ్లలోనే ఆయన మంత్రిగారయ్యారు, మంత్రిగా ఉండగా కూడా జైలుకెళ్లారు. అందుకే ఆయన ఖైదీ మంత్రి, మంత్రి ఖైదీని అని కూడా రాసుకున్నారు. ఆ జైలు జీవితంలో జరిగినటువంటి కొన్ని విశేషాలు చూద్దాం. 1931లో ఈయన 2వ సారి జైలు నుంచి వచ్చాక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ గుంటూరులో సమావేశమైనప్పుడు ఈ గోపాలరెడ్డి గారిని సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అంత చిన్న వయసులోనే పార్టీలో ఒక పదవిని కూడా చేపట్టారన్నమాట. ఆ తర్వాత ఆయన 2-3 సార్లు జైల్లో ఉన్నప్పుడు ఆయనతో పాటుగా జైల్లో ఉన్నవాళ్లు సి రాజగోపాలాచారి, మాగంటి బాపినీడు, కాశీనాథుని పూర్ణమల్లికార్జునుడు, టంగుటూరి ప్రకాశం ఇలాంటి వాళ్లందరూ. తర్వాత రోజుల్లో ఆయనతో కలిసి రాజకీయ జీవితంలో ప్రయాణించిన వాళ్లు చాలామంది ఆయన జైలులో ఉన్నప్పుడే పరిచయం అయ్యారన్నమాట. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఖాళీగా ఉండలేదండి. అక్కడ కూడా రకరకాల భాషలు నేర్చుకున్నారు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పుస్తకాలని బెంగాలీ నుంచి తెలుగులోకి అనువాదం కూడా చేస్తూ ఉండేవాళ్లు. 1935లో బ్రిటిష్ వాళ్లు మరొక 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికైన మంత్రులకే ఇచ్చేస్తాం అని చెప్పారు. దానికనుగుణంగా 1937లో అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. అప్పటికే గోపాలరెడ్డి గారు 3 సార్లు జైలుకెళ్ళొచ్చారు. కావలి డివిజన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గోపాలరెడ్డి గారిని ఎంపిక చేసింది. ఆయనకి వ్యతిరేకంగా జస్టిస్ పార్టీ పక్షాన బెజవాడ రామచంద్రారెడ్డి గారు పోటీ చేశారు. ఆ ఎన్నికల సభల్లో భాగంగా కామన్ ప్లాట్ఫామ్ అంటే సంయుక్త వేదిక కావలి రీడింగ్ రూంలో ఏర్పాటు చేసి 2 పార్టీల వాళ్ళని కూడా మాట్లాడమన్నారు. గోపాలరెడ్డి గారు 15 నిమిషాలు మాత్రం మాట్లాడారండి. ఆ సభ అనంతరం ఆయన్ను ఆ కావలి పురవీధుల్లో ఊరేగించి స్త్రీలు హారతులిచ్చారు. అంతగా ఆయన వక్తృత్వాన్ని తొలి రోజుల్లోనే ఔపోసన పట్టారు. 1937 ఫిబ్రవరి 18న
పోలింగ్ జరుగుతోంది. ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఏంటంటే, పోలింగ్ ఎలా జరుగుతోందో చూడ్డానికని గోపాలరెడ్డి గారు తన మిత్రులతో కలిసి కారులో వెళ్లి ప్రతి ఊరు తిరిగి చూసొస్తున్నారు. ఒకచోటకు వచ్చేసరికి ఒక ముసలాయన రెండేడ్ల బండిలో ఆడవాళ్ళనెక్కించి తను నడుచుకుంటూ వస్తున్నాడు. గోపాలరెడ్డి గారు కారు దిగి ఆయన దగ్గరికి వెళ్ళి, పోలింగ్ స్టేషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్లు భోజనాలు ఏర్పాటు చేశారు కదా, మీరు భోంచేశారా అని అడిగారు. ఆ ముసలాయనికి ఈయన బెజవాడ గోపాలరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అని తెలీదు. ఆ ముసలాయన అన్నాడు, ఓటర్లు కాని వాళ్లందరూ భోంచేశారండి, నాకు దొరకలేదు, అయినా భోజనందేముందిలే, గోపాలరెడ్డి నా ఒక్క ఓటుతోనైనా గెలిస్తే చాలు అని అన్నట్టయన. గోపాలరెడ్డి గారికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ సంఘటన గురించి స్వీయ చరిత్రలో వ్రాస్తూ ఆయన అన్నారు, నన్ను చూసి నా గొప్పదనం చూసి ఆయన నాకు ఓటేశాడు అని రాయలేదండి. కాంగ్రెస్ మీద మహాత్మాగాంధీ మీద ఆ రోజుల్లో ఓటర్లకున్నటువంటి భక్తి ప్రపత్తులు అలాంటివి అని రాశారు. ఆ ఎలక్షన్లలో ఆయన బెజవాడ రామచంద్రారెడ్డి గారి మీద 13,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 1937 జులై 14 సి రాజగోపాలాచారి గారు ముఖ్యమంత్రిగా నూతన మంత్రివర్గం ఏర్పడింది. దాంట్లో తెలుగు వాళ్ల నుంచి వివిగిరి గారు గోపాలరెడ్డి గారులకు మంత్రివర్గంలో స్థానం లభించింది. అప్పటికే గోపాలరెడ్డి గారు సి రాజగోపాలాచారి గారితో కలిసి 2-3 సార్లు జైల్లో ఉన్నారు. స్థానిక సంస్థల మంత్రిగా గోపాలరెడ్డి గారు పదవి స్వీకారం చేశారు. అతి చిన్న వయసులోనే దేశంలో మంత్రి అయినటువంటి వ్యక్తి అని గోపాలరెడ్డి గారి గురించి జాతీయ పత్రికలు కూడా రాశాయండి. ఆయన మంత్రి పదవిని స్వీకరించాక మిత్రుడు దువ్వూరి రామిరెడ్డి గారికి ఉత్తరంలో ఏం రాశారంటే, ఈ పదవి గౌరవాధికారాలు కల హోదా అని కాకుండా బాధ్యతాయుతమైనది అని నేను భావిస్తున్నాను. లాఠీకి ఎదురొగ్గి చెరలో మగ్గిన అజ్ఞాతుడు అనామధేయుడు అయిన స్వచ్ఛంద సేవకుని ప్రతినిధిగా నేనిక్కడ ఉన్నాను అనే విషయం ఎప్పుడూ మరవను. అది ఆయన తనంత తానుగా గీచుకున్న లక్ష్మణరేఖ. 42 సంవత్సరాల పాటు కూడా ఆయన పాటించినటువంటి నియమం నేను ప్రజాసేవకుణ్ణి అనేటటువంటి భావం. అప్పటికీ ఆయనకింకా వివాహం కూడా కాలేదు. ఆ తరువాతి సంవత్సరం 1938 ఆయనకి వివాహం అయింది. వివాహం చేసుకున్నటువంటి కుర్రవాడైన మంత్రి కూడా మొట్టమొదటిసారిగా బెజవాడ గోపాలరెడ్డి గారే అంటారు. ఆయన మామగారి పేరు తిక్కవరపు రామిరెడ్డి గారు, భార్య పేరు లక్ష్మీకాంతమ్మ గారు. లక్ష్మీకాంతమ్మ గారు కూడా శాంతినికేతన్లో 2 సంవత్సరాల పాటు చదువుకున్నారు. వాళ్ల వివాహానికి ముహూర్తం కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినమైన మే 8 సాయంకాలం 4 గంటలకు అని బెజవాడ గోపాలరెడ్డి గారే నిర్ణయించారు. మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో వివాహ ప్రాంగణం. ఆ వివాహ ఆహ్వాన పత్రికలో పెళ్లి పెద్దలుగా రాజగోపాలాచారి, స్పీకర్ సాంబమూర్తి గారు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు వీళ్లందరి పేర్లు రాశారు. వాళ్ల పెళ్లికి పౌరోహిత్యం వహించింది మాలపల్లి నవలా రచయిత, స్వాతంత్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, మాగంటి బాపినీడి గారు. మంత్రాల్లేవండి వాళ్ల పెళ్లిలో, దాని బదులుగా వధూవరులకు ఉపదేశాలు చేశారు ఈ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, మాగంటి బాపినాయుడు గారు. 1,000 మంది దాకా పెళ్లికి హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పెళ్ళయ్యాక తిరువాన్కూరు నుంచి గోపీనాథ్ బృందం వాళ్లు నృత్య ప్రదర్శన జరిగింది. రాత్రి 10 గంటల దాకా నడిచింది. ఆ మర్నాడు జరిగినటువంటి కవి సమ్మేళనంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు, మల్లవరపు విశ్వేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా కవితలు చదివి వాటన్నింటినీ కూడా కళ్యాణకింకిణి అనే పేరుతోటి అచ్చువేసి గోపాలరెడ్డి గారికి అంకితమిచ్చారు. అట్లా 1937 జులైలో ప్రారంభమైన డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి తొలి మంత్రి పదవి 1939 సెప్టెంబర్ దాకా కొనసాగింది. ఆ సమయంలో మంత్రుల జీతభత్యాల గురించి గోపాలరెడ్డి గారు తన ఆత్మకథలో ఏం రాసుకున్నారంటే, మంత్రుల జీతం ముఖ్యమంత్రితో సహా 500 రూపాయలు నెలకి, ఇంటి అద్దెకు 100 రూపాయలు, డ్రైవరు పెట్రోలు మొదలైన ఖర్చుల కోసం నెలకి 150 రూపాయలు. మంత్రి అంటే శాసనసభ్యుడు కూడా కదా, ఆ శాసనసభ్యుడి పదవి వల్ల వచ్చేటటువంటి జీతం 75 రూపాయలు. అంటే మొత్తం కలిపితే మంత్రికి నెలకు 825 రూపాయలు వచ్చేదండి. ఇదంతా కూడా 1937లో. ఇది కాకుండా కారు కొనుక్కోవడానికి 3,000 ఇచ్చేవాళ్లు. గోపాలరెడ్డి గారు సొంత డబ్బులు మరొక 5,000 వేసుకుని షెవర్లెట్ కారు కొనుక్కున్నారు ఆయన మొట్టమొదటిసారిగా మంత్రి అయినప్పుడే. 1939లో ఏమైందంటే, బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుని భారతదేశాన్ని కూడా 2వ ప్రపంచ యుద్ధంలోకి దించింది. దీనికి నిరసనగా ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామాలు చేశారు. అట్లా
1939 అక్టోబర్ 30న గోపాలరెడ్డిగారు కూడా మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. రాజీనామా చేసిన రోజునే తన కారు కూడా ప్రభుత్వానికి అప్పగించేశారు స్వచ్ఛందంగా. అది కొనుక్కోవడంలో ఆయన సొంత డబ్బులే ఎక్కువగా ఉన్నాయి, అయినా గాని పట్టించుకోలేదు. అక్కడ్నుంచి మళ్లీ 1946 దాకా, అంటే 2వ ప్రపంచ యుద్ధ వాతావరణం ముగిసేదాకా మరొక 4 సార్లు జైలుకెళ్లారు బెజవాడ గోపాలరెడ్డిగారు. ఈసారి జైలుకెళ్లినప్పుడు ఒకసారి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఆత్రేయ గారు ఆయనకు జైల్లో స్నేహితులయ్యారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తర్వాత రోజుల్లో బెజవాడ గోపాలరెడ్డి గారి ఎన్నికల ప్రచారానికి వీలైనప్పుడల్లా వెళ్లి తన వంతు సహాయం చేస్తూ ఉండేవాళ్లు. మళ్లీ గోపాలరెడ్డి గారు ఎన్నికల్లో పాల్గొనడం, గెలవడం, మంత్రి పదవులు, ఈ పరంపర 1965 వరకు కొనసాగింది. వివిధ సంవత్సరాల్లో ఆయనకు దక్కిన మంత్రి పదవుల జాబితా ఉపోద్ఘాతంలోని చెప్పాను కదా, ఆయా సందర్భాల్లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన ఎప్పుడు ఏ మంత్రి పదవిలో ఉన్నా తనకు లభించిన సౌకర్యాలను ఎప్పుడూ కూడా దుర్వినియోగం చేయలేదు. మంత్రిగా తన సొంత జిల్లా నెల్లూరుకు వెళ్లినప్పుడు తనతో పాటు వచ్చిన తన సిబ్బందికి కూడా తన బంధువుల ఇళ్లలోనే వసతి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేవాళ్లు. అందుకని అలా పర్యటనలకు వెళ్లినప్పుడు రోజువారీ భత్యం, అంటే డైలీ ఎలవెన్స్ అంటారు చూడండి, అది కూడా తీసుకునేవాళ్లు కాదు. ఆయన పోటీ చేసిన ఎన్నికల్లో ఒక్కసారి తప్ప ప్రతిసారి కూడా విజయం ఆయనదే. ఓడిపోయింది ఎప్పుడంటే 1952 జరిగిన ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కోవి రామయ్య చౌదరి అనే ప్రత్యర్థి చేతిలో కేవలం 2000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్లీ 1955 గోపాలరెడ్డిగారు సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో రెండింటిలో కూడా పోటీ చేసి 2 నియోజకవర్గాల్లోనూ 14,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తర్వాత కర్నూలు రాజధానిగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డిగారు పనిచేసిన రోజుల్లో విద్యాశాఖ కూడా ఆయన దగ్గరే ఉండేది. ఆ సమయంలోనే బాలికలకు 8వ తరగతి దాకా ఉచిత విద్య అనే పథకాన్ని ప్రవేశపెట్టారు గోపాలరెడ్డిగారు. సంస్కృత భాషకు ప్రాధాన్యాన్ని కల్పించాలి అని అప్పటి వరకు ఉన్న ఓరియంటల్ పాఠశాలల్ని ఇంకా విస్తృతపరచారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి టెలిఫోన్ని వ్యక్తిగత అవసరాలకు ఏమాత్రం వాడుకునేవాళ్లు కాదు, సిబ్బందికి కూడా అలాంటి సూచనలే ఇచ్చారు. ఎప్పుడన్నా అత్యవసరమై వాడాల్సి వస్తే దానికైన ఖర్చు వెంటనే ప్రభుత్వ ఖాతాలో జమ చేసేవాళ్లట. 1957, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఒకసారి వాళ్ల పాప స్కూలుకెళ్లే సమయానికి కారు సిద్ధంగా లేదు. ఫోన్ చేస్తే వేరే శాఖ వాళ్లెవరో కారు పంపిస్తారు, కానీ అలా చేయడం ఇష్టం లేక పాపను రిక్షాలోనే స్కూలుకు పంపించారు. ఇదంతా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానేనండి. అధికార నివాసంలోకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫర్నిచర్ అంతా అక్కడ ఏదుంటే అదే ఉపయోగించేవాళ్లు. సెక్రటరీ కొత్తవి తెప్పిస్తానండి అంటే ఎందుకండి, ప్రభుత్వానికి అదనపు ఖర్చు, నడిచిపోతోంది కదా అనేవాళ్లట. ఆ తరువాత హైదరాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి పదవి కోసం నీలం సంజీవరెడ్డి గారితో పోటీపడి గోపాలరెడ్డిగారు ఓడిపోయారు. అయినా కాని సంజీవరెడ్డిగారు గోపాలరెడ్డిగారింటికి వెళ్లి తన మంత్రివర్గంలో చేరమని అడిగారు. అదండి అందరూ కూడా గోపాలరెడ్డిగారికి ఆ రోజుల్లో ఇచ్చినటువంటి గౌరవం. అంతవరకు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత ఆ పదవికి పోటీపడి ఓడిపోయి మళ్లీ మంత్రిగా పనిచేయడమా అన్న మీమాంస వచ్చినప్పుడు రాజాజీకి, నెహ్రూకి ఉత్తరాలు రాసి వాళ్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సంజీవరెడ్డిగారి మంత్రివర్గంలో చేరారు 1957 డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డిగారు. ఆ తరువాత 1958 కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేసినప్పుడు సిపిడబ్ల్యూ, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది కూడా గోపాలరెడ్డిగారి ఆధ్వర్యంలోనే ఉండేది. అప్పుడు జరిగినటువంటి కొన్ని విశేషాల గురించి ఆయన ఆత్మకథలో ఇలా వ్రాసుకున్నారు. కోట్లు ఖర్చు పెట్టి అన్ని శాఖలకు సప్లైస్ సమకూర్చేవాళ్లు నా శాఖ అధికారులు, అయినా కాని ఎప్పుడూ ఏ కాంట్రాక్టరూ నా దగ్గరకు రాలేదు. అధికారులతోనే వాళ్లు నివేదనలు చేసుకునేవారు, వారికి రావలసినటువంటి బిల్లులు అవి కూడా అక్కడే వసూలు చేసుకుని వెళ్ళిపోయేవాళ్లు. ఆ విషయం నేను నిర్వహించినటువంటి ఆ శాఖలో నాకు చాలా సంతోషకరమైనది అని. అంటే ఆయన దగ్గరున్నటువంటి అధికారులు ఎంత నిజాయితీగా పనిచేసేవాళ్లు అంటే, కాంట్రాక్టర్లు ఎవరూ కూడా మళ్లీ అధికారుల మీద ఫిర్యాదు చేస్తూ మంత్రిగారి దగ్గరకు వచ్చేటటువంటి అవకాశం రాలేదు. అట్లాగే ఆయన కేంద్ర మంత్రిగా చేసినప్పుడు 6 నెలల్లోగా ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి అనే నియమం.
దానికోసమని నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ గాలిబ్ అనే రాజ్యసభ సభ్యుణ్ణి రాజీనామా చేయించి ఆ ఖాళీలో గోపాలరెడ్డి గారు నిల్చున్నారు, గెలిచారు. అయితే మరి ఆ గాలిబ్ గారు చాలా తొందరగా రాజీనామా చేయాల్సి వచ్చింది కాబట్టి తర్వాత సంవత్సరాల్లో ఆయనకి వచ్చేటటువంటి జీతం 9,000 రూపాయలు ఖర్చుల కింద గోపాలరెడ్డి గారు లెక్కగట్టి తన సొంత డబ్బుల్ని ఆయనకిచ్చారు. అంతేకాకుండా గాలిబ్ గారికి శాసనమండలి సభ్యత్వం వచ్చేలాగా కూడా చూశారు. అట్లా తనకు సహకరించినటువంటి వ్యక్తి రుణాన్ని తీర్చుకున్నారు గోపాలరెడ్డి గారు అప్పుడే. అలా ఆయన రాజ్యసభలో 6 ఏళ్లు సభ్యత్వం ఉంటుంది. కానీ 2 ఏళ్లు గడిచేసరికి జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. 1962లో మంత్రులు అన్నవాళ్లు లోక్సభ నుంచి మాత్రమే ఎన్నికవ్వాలి అనేటటువంటి సంప్రదాయాన్ని పాటిస్తూ రాజ్యసభ సభ్యత్వం మరొక 4 సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ ఆయన మళ్లీ లోక్సభ ఎన్నికలకు నిల్చున్నారు. ఆ ఎన్నికల్లో నిల్చున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆయన మొదటిసారిగా కోవూరులో ప్రచారసభ ప్రారంభించారు. అక్కడ పెద్ద ఆటంకం వచ్చింది. ఏంటంటే ఆయనకి హఠాత్తుగా వాంతులైనాయి. మర్రిపాడు నుంచి డాక్టర్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆ రాత్రికి నెల్లూరు తీసుకెళ్లారు. గుండె జబ్బేమో అని డాక్టర్లు అనుమానించారు. మద్రాసు జనరల్ హాస్పిటల్కి స్పెషల్ బోగీ రైలులో పంపించారు. 1962 జనవరి 6న మద్రాసు జనరల్ హాస్పిటల్లో డాక్టర్ రత్నవేలు సుబ్రహ్మణ్యం అనే ఆయన చికిత్స చేసి గుండె జబ్బు కాదు లివర్ జబ్బు అని నిర్ధారించారు. ఎన్నికల ప్రచారానికి గోపాలరెడ్డి గారు వెళ్లకూడదు అని డాక్టర్లు ఖచ్చితంగా చెప్పారు. ఆసుపత్రి పడక మీద నుంచే ఆయన నామినేషన్ పత్రాలు పంపించారు. ఆయన పక్షాన ఆయన భార్య లక్ష్మీకాంతమ్మగారు ఎన్నికల ప్రచార బాధ్యతను తీసుకోవాలి అని కాంగ్రెస్ వాలంటీర్లు అడిగారు. ఆమెప్పుడూ ఉపన్యాసాలిచ్చినటువంటి మనిషి కాదు. అప్పుడు గోపాలరెడ్డి గారు ఏం చేశారంటే ఆయన ఆసుపత్రిలో బెడ్ మీద నుంచే 2 ఉపన్యాసాలు చెప్పి వేరే వాళ్లతో వ్రాయించి అది భార్య చేతికిచ్చారు. ఒకటేమో చిన్న ఉపన్యాసం, మరొకటేమో పెద్ద ఉపన్యాసం. సందర్భానుసారం స్థలాన్ని జనాన్ని బట్టి వాడుకోండి అని చెప్పారు. ఆ తర్వాత దాదాపు 4 రోజులపాటు జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో బెజవాడ గోపాలరెడ్డి గారి భార్య లక్ష్మీకాంతమ్మగారు పాల్గొని ప్రచారం చేశారు. ఆ ప్రచారంలోనే కొంగర జగ్గయ్య గారు, ఘంటసాల గారు కూడా వీలైనప్పుడల్లా ప్రచార సభలకు వెళ్లి గోపాలరెడ్డి గారి తరఫున ఓటర్లను అభ్యర్థించారు. ఇంత నాటకీయత తర్వాత ఆయన ఇంకా ఆసుపత్రిలో ఉండగానే 28,000 మెజారిటీతో గెలిచారు. గోపాలరెడ్డి గారు గెలిచారా లేదా అని జవహర్లాల్ నెహ్రూ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణను కూడా ప్రతిక్షణం ఫోన్ చేసి కనుక్కుంటూ ఉండేవాళ్లట. అంత గౌరవం సంపాదించుకున్నారు అన్ని స్థాయిల్లోనూ కూడా బెజవాడ గోపాలరెడ్డి గారు ఆ తొలి దశాబ్దాల్లోనే. ఆ ఎన్నికల్లో గెలిచాకే ఆయన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను తీసుకున్నారు. ఆ శాఖలో ఉండగానే జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఆయన నేను కొంచెం బాధపడ్డాను అని స్వీయ చరిత్రలో రాసుకున్నారు. ఏమైందంటే, వాయిస్ ఆఫ్ అమెరికా వాళ్లు భారతదేశంలో తమ ప్రసారాలు చేసుకోవడానికి శక్తివంతమైన ట్రాన్స్మిటర్ పెట్టుకోవడానికని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ల ప్రతినిధి ఢిల్లీలో గోపాలరెడ్డి గారిని ఆయన కార్యాలయంలో కలుసుకుని ఒక ప్రతిపాదన ఇచ్చారు. ఎందుకు, గోపాలరెడ్డి గారు సంబంధితమైనటువంటి శాఖ మంత్రి కాబట్టి. ఏం చెప్పారంటే, వాయిస్ ఆఫ్ అమెరికా వాళ్లు దేశానికి పూర్వ ఉత్తర ప్రాంతంలో శక్తివంతమైన 100 కిలోమీటర్ల ట్రాన్స్మిటర్ పెడతాము, మా ఖర్చులతో నిర్మిస్తాము, 2 గంటల పాటు రోజు మా ప్రసారాలు చేసుకుంటాం, మిగతా సమయమంతా కూడా మీరు ప్రసారాలు చేసుకోవచ్చు అని వాళ్లు ఒక ప్రతిపాదన తెచ్చారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ భట్ అనే ఆయన ఒక నివేదిక తయారు చేసి గోపాలరెడ్డి గారికి పంపించారు. గోపాలరెడ్డి గారు ఆమోదించి ఆ ఫైలుని నెహ్రూ గారికి పంపించారు, ప్రధానమంత్రికి. నెహ్రూ గారు చూశాక ఒప్పందం కుదుర్చుకుందాము అని చెప్పేశారు. విదేశాంగ శాఖ కూడా ఆమోదించింది. అప్పట్లో మొరార్జీ దేశాయ్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఉండేవాళ్లు. ఇంతమంది ఆమోదించాక చిట్ట చివరికి రక్షణ శాఖ మంత్రి కృష్ణమీనన్ దగ్గరకు వెళ్ళింది. ఆయన అమెరికాకు వ్యతిరేకి. ఆయన ప్రధాని నెహ్రూ గారితోటి దేశభద్రతకు ఇది మంచిది కాదు, వాయిస్ ఆఫ్ అమెరికా వాళ్లు మన దేశంలో ట్రాన్స్మిటర్ కట్టడానికి వీల్లేదు అనేవేవో చెప్పారు. దాంతోటి ఇంతమందితో ఆమోదం పొందాక కూడా నెహ్రూ గారు మళ్లీ ఆ ఫైలుని తిప్పి బెజవాడ గోపాలరెడ్డి గారి దగ్గరికి పునఃసమీక్షకు పంపించారు. అది గోపాలరెడ్డి గారి మనసును కలచివేసింది. చాలా బాధపడ్డారు, ఎందుకిలా జరిగింది, ఇంతమంది ఒప్పుకున్నారు కదా, ఒక్క వ్యక్తి ఇలా అన్నందుకు నెహ్రూ గారు నన్ను అనుమానించారా అని ఆయన తనలో తనే మదనపడ్డారు.
ఆ తర్వాత కొద్ది రోజులకి ఏం జరిగిందంటే కామ్రాజ్ ప్రణాళిక అని ఒకటి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కామ్రాజ్ గారు మంత్రులుగా ఉన్నటువంటి పెద్దలు స్వచ్ఛందంగా పదవులు వదులుకుని పార్టీ కార్యకలాపాలకు అంకితం కావాలి అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అమ్మాయి ఆ సమయం దొరికింది కదా అనుకుని ఆ సమయంలో రాజీనామా చేశారు మంత్రి పదవికి బెజవాడ గోపాలరెడ్డి గారు 1963 సెప్టెంబర్లో. ఆ తర్వాత ఆయన పార్లమెంటులో డిప్యూటీ లీడర్గా కొనసాగారు. ఆ తర్వాత 4-5 సంవత్సరాల్లోనూ నెహ్రూ గారు మరణించడం, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించడం, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఇవన్నీ జరిగినాయి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యాక 1966 నవంబర్లో గోపాలరెడ్డి గారిని పశ్చిమ బెంగాల్ గవర్నర్గా వెళ్లడం మీకు ఇష్టమేనా అని అడిగారు. సాధారణంగా గవర్నర్లు అంటే 70 ఏళ్లు పైబడ్డాక వాళ్ల రాజకీయ కార్యకలాపాలన్నీ అయిపోయాక పంపిస్తారు. ఇందిరాగాంధీ గారు గోపాలరెడ్డి గారిని ఈ మాట అడిగేసరికి ఆయన వయసు 59 సంవత్సరాలు మాత్రమే. ఆయన నాకేం అభ్యంతరం లేదు అన్నారు. ముందైతే పశ్చిమ బెంగాల్ అనుకున్నారు కానీ తర్వాత ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా నియమించారు. ఆ తరువాతి సంవత్సరమే ఇందిరాగాంధీ గారు బెజవాడ గోపాలరెడ్డి గారిని 1967 ఏప్రిల్ 15వ తేదీన ఆయన గవర్నర్గా ప్రమాణస్వీకారం చెయ్యాలి అని ఉత్తరప్రదేశ్ రాజ్భవన్ వర్గాలు తెలియచేశారు. చూడండి, అప్పుడు కూడా బెజవాడ గోపాలరెడ్డి గారు ఏం చెప్పారంటే, గుంటూరులో నాకు అత్యంత సన్నిహితుడైన మద్ది సుదర్శనం షష్ఠిపూర్తి ఏప్రిల్లో జరుపుకుంటున్నారు, ఆ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రమాణస్వీకారాన్ని మే 1వ తేదీకి వాయిదా వేయండి అని చెప్పారు. అంటే ఆయన పదవి కంటే కూడా మిత్రత్వానికి ఎంత విలువనిస్తారు అనేది తెలుస్తుందండి ఈ సంఘటన ద్వారా. ఆ తర్వాత 1967 మే 1న ఆయన ఉత్తరప్రదేశ్ రాజ్భవన్లో గవర్నర్గా పదవి స్వీకారం చేశారు. బహుశా పరాయి రాష్ట్ర వ్యక్తి తమ రాష్ట్ర గవర్నర్గా పనిచేసినప్పుడు ఆయన విగ్రహాన్ని కలెక్టర్ ఆఫీసులో పెట్టుకోవడం అనేది బెజవాడ గోపాలరెడ్డి గారి విషయంలో మాత్రమే జరుగుంటుందనుకుంటున్నాను. ఏం జరిగిందంటే, ఘర్వాల్ జిల్లాలో 7 కూడా ఒక ప్రత్యేక డివిజన్ కింద మార్చండి అని ప్రజలు అంతకుముందు చాలా రోజులుగా పోరాటం చేస్తున్నారు. దాన్ని అంతకుముందున్న గవర్నర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ పట్టించుకోలేదు. ప్రధానమంత్రితోనూ హోంమంత్రితోనూ మాట్లాడి బెజవాడ గోపాలరెడ్డి గారు ఆ ఘర్వాల్ జిల్లాలన్నింటినీ కలిపి ఘర్వాల్ డివిజన్ అని ఏర్పాటు చేశారు. దానికి కృతజ్ఞతగా ఘర్వాల్ కలెక్టర్ ఆఫీసులో ప్రజలందరూ కూడా గోపాలరెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గౌరవం చూపించారు. ఆయన గవర్నర్గా ఉన్న 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇది ఉత్తరప్రదేశ్కి. ఆ రాష్ట్రంలో 55 జిల్లాలు, ఆయన దాదాపు ప్రతి జిల్లాని 3 సార్లు విస్తృతంగా పర్యటించారు. ఆయన గవర్నర్గా ఉండగా జరిగినటువంటి ఘోరమైనటువంటి ప్రమాదం క్షణంలో తప్పిపోయిన సంఘటన ఏమిటంటే, ఉత్తరప్రదేశ్ గవర్నర్కి నైనిటాల్ అనేది వేసవి విశ్రాంతి విడిది. అక్కడ అంటే నైనిటాల్లో రాజ్భవన్ 100 ఏళ్ల చరిత్ర ఉంది. 300 ఎకరాల స్థలంలో ఉండేదది. మే జూన్ జులై నెలల్లో గవర్నర్ అక్కడ విడిది చేయడం అనేది ఒక ఆనవాయితీ. 1971 నవంబర్లో కుటుంబ సమేతంగా అక్కడ వేసవి విడిదికి వెళ్లారు బెజవాడ గోపాలరెడ్డి గారు. అక్కడ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పెద్ద అధికారి, ఆయన గవర్నర్గా ఉన్నటువంటి గోపాలరెడ్డి గారిని స్వయంగా జీపులో అడవులు చూపిస్తాను రండి అని తీసుకెళ్లారు. ఇద్దరూ కూడా తమ తమ కుటుంబ సభ్యులతో ఉన్నారు. కొత్తగా వేసినటువంటి రోడ్లు చూపించడానికని ఇదిగోండి 30 అడుగుల ఎత్తులో ఈ రోడ్డు వేశాము అని జీపు అక్కడికి వెళుతూ ఉండగా అది అదుపు తప్పి 30 అడుగుల ఎత్తు నుంచి కూడా కింద పడింది. అలా లోయలో పడిపోయి ఉంటే చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగుండేది. మధ్యలో ఒక చెట్టు ఆ జీపుని ఆపింది. అదృష్టవశాత్తు గోపాలరెడ్డి గారికి ఎక్కువగా గాయాలు తగల్లేదు. కుటుంబ సభ్యులకి కొన్ని గాయాలైనవి, తర్వాత చికిత్స చేయించుకున్నారనుకోండి. అట్లా ఆయన 1972 వరకు కూడా ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసి 42 సంవత్సరాల పరిపూర్ణ రాజకీయ జీవితం తర్వాత పదవీ విరమణ చేసి స్వస్థలమైనటువంటి నెల్లూరు వచ్చేశారు. అప్పటికూడా నెల్లూరులో ఆయనకి సొంతంగా ఇల్లు లేదు. వాళ్ల మామగారు తిక్కవరపు రామిరెడ్డి గారి ఇల్లు సుదర్శనమహల్లో మకాం పెట్టి తర్వాత ఆయన సొంతంగా కట్టుకున్నారనుకోండి. ఆయన పదవీ విరమణ చేసి నెల్లూరులో సాహితీ జీవనానికి అంకితమైన రోజుల్లో కూడా అందరూ ముఖ్యమంత్రులు ఆయన ఇంటికి వెళ్లి పలకరించేవాళ్లు. ఎప్పుడూ కూడా బెజవాడ గోపాలరెడ్డి గారు ముఖ్యమంత్రులు ఇంటికి వచ్చారు కదా అని చెప్పి ఆ సిఫార్సు ఈ సిఫార్సు ఏవీ ఎప్పుడూ ఇచ్చేవాళ్లు కాదు. ఎవరినీ యాచించలేదు, ప్రలోభపడలేదు. అది జన్మ సంస్కార వశంచేత కలిగిన అద్భుత మనోయోగం అని ఆయన అభిమానులంటారు. జగద్గురు పరమాచార్య కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీస్వాముల వారు గోపాలరెడ్డి గారిని
జనహిత కమలోల్లాస మానస అనే బిరుదుతోటి సత్కరించారు. చాలా బిరుదులు చాలామంది ఇచ్చారనుకోండి. ఇంకా బెజవాడ గోపాలరెడ్డి గారి కుటుంబం విషయానికొస్తే, ఆయనకు 3 కుమారులు, 1 కుమార్తె. పెద్ద అబ్బాయి పేరు కృష్ణమోహన్ రెడ్డి, 2 అబ్బాయి పేరు రాధాకృష్ణారెడ్డి, 3 అబ్బాయి పేరు రవీంద్రనాథ్ రెడ్డి, అమ్మాయి పేరు అనూరాధ. డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి కుటుంబంలో మరొక సాహితీవేత్త ఉన్నారండి. ఆయనే గోపాలరెడ్డి గారి బావమరిది తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి, పటాభి అని కూడా అంటుండేవాళ్లాయన్ని. ఆధునిక కవిగా ప్రసిద్ధుడు. ఫిడేలు రాగాల డజన్, పటాభి పంచాంగం ఇలాంటివన్నీ రాశారు ఆ తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి గారు. సంస్కార అనే సినిమా ద్వారా ఆయన యావద్భారత ఖ్యాతిని కూడా గడించారు. అందులో నటించింది పట్టాభిరామిరెడ్డి గారి భార్య స్నేహలతారెడ్డి గారు. పట్టాభిరామిరెడ్డి గారి గురించి, స్నేహలతారెడ్డి గారి గురించి తర్వాత ఎప్పుడైనా భవిష్యత్తులో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేస్తాను. చాలా ఆసక్తికరమైనటువంటి జీవితం. ఎమర్జెన్సీలో జైల్లో ఉండి మరణించారు స్నేహలతారెడ్డి గారు. ముందులోనే చెప్పుకున్నాం కదా, అన్నీ సవ్యంగా జరిగితే జీవితానికి అర్థమేముంటుంది అని. గోపాలరెడ్డి గారి జీవితంలో ఇంతవరకు మనం తెలుసుకున్న విశేషాలు చూస్తే అంతా హాయిగా సాఫీగా జరిగిపోయింది, ఆయనకేమి ఇబ్బందులు లేవు అనుకుంటాం కదా. ఆయనకు కూడా అలాంటివి చాలా ఉండే ఉంటాయండి. ఒకటి మాత్రం ఈ మోనోగ్రాఫ్లో డాక్టర్ అనంత పద్మనాభరావు గారు రాసింది ఏమిటంటే, గోపాలరెడ్డి గారి 2 అబ్బాయి రాధాకృష్ణారెడ్డి 1986 ఆగస్టులో ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఆ దంపతులకి అదొక అశనిపాతంలాగా ఉండింది. అప్పటికీ ఆ కుర్రవాడి వయసు 36 సంవత్సరాలు. కొంత మానసిక మాంద్యంతో ఉండేవాళ్లట. పురాణాలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ తండ్రి అంటే గోపాలరెడ్డి గారిని అడిగి సందేహాలు తీర్చుకుంటూ ఉండేవాళ్లు. అవివాహితుడిగానే ఉన్నారాయన. ఎంత వెతికినా కానీ ఆ రాధాకృష్ణ అనే అబ్బాయి మళ్లీ కనిపించలేదు బెజవాడ గోపాలరెడ్డి గారికి. అది ఆయన చివరి వరకు మనోవ్యధతో ఉండేది కానీ ఎప్పుడూ ఎవరి దగ్గర కూడా బయటపడేవాళ్లు కాదు. ఆయన జీవిత చరమాంకంలో భార్య చనిపోయినప్పుడు చెలించిపోయారు డాక్టర్ గోపాలరెడ్డి గారు. అప్పుడు ఆయన సౌరభ నీరాజనాలు అనే గ్రంథంలో విదుషీమణి అనే కవిత లక్ష్మీకాంతమ్మ గారి గురించి వ్రాసినట్లే ఉంటుంది. వనశోభగా ఉండిన ఆడపెట్టే బాణానికి పడింది, వనమంతా రోదించింది శోకంతో, శేషించిన పక్షులు విహ్వలములై ఆర్తనాదాలు చేశాయి, చావు దిగులు నీడలు ముసిరాయి అని భార్య గురించి వ్రాసుకున్నారు చిట్ట చివరి రోజుల్లో. గోపాలరెడ్డి గారు డిగ్రీలేమీ చదువుకోలేదనుకున్నాం కదా. అయినా కానీ ఆయన డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి ఎలా అయ్యారంటే, ఆయన్ను ఆంధ్ర, వెంకటేశ్వర, నాగార్జున, కాన్పూర్ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సన్మానించాయండి. బోలుడిని బిరుదులొచ్చినాయి. సాహితీ బంధువు, జనహిత కమలామోద భాను, ఉల్లేఖ భాస్కర ఇలాంటివి ఇంకా చాలా. ఇంకొక విశేషం, బెజవాడ గోపాలరెడ్డి గారు తన జీవితకాలంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా తనకు వచ్చినటువంటి పెన్షన్ డబ్బుల్ని ఎప్పుడూ కూడా సొంతానికి వాడుకోలేదు. వాటితోటి ఒక నిధి ఏర్పాటు చేశారు, వీలునామా రాశారు. ఏమని, బెజవాడ గోపాలరెడ్డి అవార్డు కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి ఆ మూల నిధితోటి, దానిమీద వచ్చినటువంటి ఆదాయంతోటి ప్రతి సంవత్సరం ఒకళ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తులకు అవార్డు ఇవ్వాలి అని. 1998 కట్టమంచి రామ్మోహన్ రెడ్డి గారితో బెజవాడ గోపాలరెడ్డి గారి అవార్డులు అనేవి ప్రారంభమైనాయి. ఇది కాకుండా ఆయన మరొక 10,000 రూపాయల్ని ప్రతి సంవత్సరం 20 వృద్ధ కళాకారులకు వృద్ధాప్యపు పెన్షన్, 500 రూపాయల చొప్పున కళాకారుల ఇంటికి వెళ్లి వాళ్ళకి ఇస్తుండేవాళ్లు. చెప్పుకున్నాం కదా, చిట్ట చివరి 25 సంవత్సరాలు కూడా ఆయనది సంపూర్ణ సాహిత్య ప్రస్థానం అని. ఇలా కొనసాగినటువంటి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి 90 సంవత్సరాల జీవితానికి పతాక సన్నివేశం 1997 ఫిబ్రవరి నెల. ఆ నెల 16 తేదీన నెల్లూరులో టౌన్ హాల్లో కవిత్రయ జయంతి సభలు జరుగుతున్నాయి. ఒకదానికి అధ్యక్షత వహించడానికి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారిని పిలిచారు. అప్పటి ఆయన వయసు 90 సంవత్సరాలండి. వేదిక మీదకి వెళ్లడానికి మెట్లెక్కుతూ పట్టుతప్పి పడిపోయారు. తుంటి ఎముక బాగా దెబ్బతగిలింది, నుదుటి మీద కూడా దెబ్బతగిలింది, రక్తం కూడా వచ్చింది. అయినా కానీ డాక్టర్ గోపాలరెడ్డి గారు ఆనాటి సభలో తాను సన్మానించాల్సి ఉండినటువంటి వక్తను సన్మానించారు. ఆ సందర్భంలో కూడా సభకు అంతరాయం కలిగించకుండా తన శారీరక బాధను నిశ్శబ్దంగా భరించారు డాక్టర్ గోపాలరెడ్డి గారు. సభ అయిపోయాక మాత్రమే ఆయనను ప్రజావైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేశారు. ఈ సంఘటన తర్వాత 20 రోజులకి 1997 మార్చి 9 కన్నుమూశారు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు. ఆ శతాబ్దంలోని దశ దశాబ్దాలను చూసి 42 సంవత్సరాల నిష్కళంక రాజకీయ జీవితాన్ని
పాతిక సంవత్సరాల సంతృప్తికరమైన సాహితీ జీవనాన్ని గడిపి ఈ కార్యక్రమాన్ని ఆయన వాక్యాలతోనే ముగిస్తానండి. ఆయన తన ఆత్మకథలో చిట్ట చివరగా వ్రాసుకున్న వాక్యాలు. ఇంతటితో దశ దశాబ్దముల ముక్తసరి వృత్తాంతము పూర్తి. ఈ దశాబ్దములో నొసటి బొమ్మలు బ్రహ్మచే తుడిచివేత అపరిమిత మాయాచ్ఛన్న లోకమునకు తిరుగుదారి ఎచటు నుండి వచ్చినామో అచ్చటికే చేరుట. బహుశా ఆయన ఎక్కడ బయలుదేరారో అక్కడికే చేరి ఉంటారు. ఆయన అభిమానుల మనసుల్లోనూ, ఆనాటి రాజకీయాలను గమనించిన వ్యక్తుల మనసుల్లోనూ మాత్రం ఆయన నిష్కళంక రాజకీయ నాయకుడిగా మిగిలిపోయారు. ఇవ్వండి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. రాజకీయాల్లో గోపాలరెడ్డి గారు లాంటి వాళ్లు చాలా అరుదుగా తారసపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల వల్లనే పర్వాలేదు, రాజకీయాల్లో కూడా విలువలున్నాయి అనేటటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ దగ్గర సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.